చేగుంట మండలం మక్కరాజ్పేట్ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ పొలం, తమ్ముడున్నాడు. ఏం పెడతాం మీ పేరు? ఎల్లం. తమ్ముడు, ఇప్పుడు మీకు బై ఎలక్షన్, దుబ్బాక నియోజకవర్గం బై ఎలక్షన్ త్వరలో వస్తుంది. ఇక్కడ ఎవరికి ఎందుకు అవకాశం ఉంది గెలవడానికి? అవకాశం అనేది ఇప్పుడు ఒకసారి గెలిపించినాము కేసీఆర్, మళ్ళీ ఒకసారి బై ఎలక్షన్లు వచ్చినాయి అంటే దుబ్బాక నియోజకవర్గం అనేది అభివృద్ధిలో లేదు. వాళ్ళు ఇప్పుడు శంకుస్థాపనలు అనేది, హరిశ్రావ్ అనేది ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు చేస్తుంది. హైదరాబాద్లో కూడా గేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారు. దుబ్బాకలో రఘునందన్ రావు గెలిపించుకుందామని ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా సంపాదించుకున్నాడా? ఆయన పరంగా అయితే ఏం సంపాదించుకోలేదు. ఆయన చెరువులకే ఎప్పటికీ పార్టీ టికెట్టు, అధ్యక్షుని టికెట్టు వాళ్ళకే ఇస్తారు. కొత్త వాళ్ళకి ఆయన ఏమైతే ఏం సంపాదించుకోలేదు. ఏం లేదు, ఏం లేదు. అదే పేదరికంలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు. ఇంకా అంతే ఉన్నాడు. ఇప్పటికి కూడా అన్నిసార్లు ఎమ్మెల్యే అయినా పెద్దగా అన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఏం సంపాదించుకోలేదు. ఆయన అనుచరులే బాగుపడరు కానీ ఆయన ఏమైతే ఏం బాగుపడలేదు. ఆయన ఏం బాగుపడలేదు. ఈసారి ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ వ్యవసాయ మోటార్లు కూడా పెట్టాలి, మీటర్లు పెట్టాలంటున్నాడు కదా, తెలుసా ఆ విషయం నీకు? అది నిజంగా మంచిదనట. అది ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నిర్ణయం ఏ వద్దని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఏమంటాడు అంటే, ఇక పెడితే రైతుకి ఎంతైనా ఎఫెక్ట్ అవుతుంది, రైతుకు భారం పడుతుంది అని అందరూ అనుకుంటున్నాం. దాని మీద ఎఫెక్షన్తో ఎలక్షన్లలో ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కనుక ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020 ఉంది కదా, అది ఆ విషయంలో నరేంద్ర మోడీ ఏం చేస్తా బాగుంటుంది? ఈ రైతుల ప్రశ్న అయితే వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళకు 18 రాష్ట్రాలు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక 12 రాష్ట్రాలు ఒప్పుకుంటలేవు కాబట్టి ఎట్లయినా వాళ్ళు పాస్ చేసుకుంటారు బిల్లు. రైతు మీద అయితే భారం పడుతుంది. అంతేనా? అంతే. మోడీ చేసిన ఒక మంచి పని, పనికి మళ్ళీ పని ఏముంది? ఇక మంచి పని అనేది ఫసల్ బీమా తెచ్చిండు, రైతులకు 6,000 సంవత్సరానికి ఇస్తుంది. కానీ ఇక అదేం లేదు. ఇప్పుడు శంకుస్థాపన చేసేవి కూడా అన్ని మోడీయే, కల్లాలే ఇవి అని జిఎస్టీ ఫండ్స్ అనేది కూడా వాళ్ళే చేస్తారు. ఇక దాని గురించి అయితే ఏం లేదు. ఏం లేదు అనుకుంటుంటే రైట్. ఓకే. అన్న ఏం పేరు? నీ పేరు? నా పేరు ఎల్లం సార్. అది ఇద్దరు ఎల్లంలేనా? ఆయన మా అల్లుడు. మీ అల్లుడా? అల్లుడు ఎల్లం, మామ ఎల్లం. రైట్. ఓకే. మరి కేసీఆర్ రెవెన్యూ చట్టం తెచ్చిండు కదనే, మంచిదేనా అది? రెవెన్యూ చట్టం అని తెచ్చిండు. ఈ తకలీపులు ఉన్న భూములు, పంచాయతీల భూములు మొత్తం తప్పేస్తామని పెట్టి తెచ్చిండు ఒకటి చట్టం, తెలుసా? మంచిదే సార్. మంచిదే, అది మంచిదే. ఎందుకంటే కొంచెం మంది ఏమైందంటే ఇప్పుడు పబ్లిక్ ఉన్నది లేని లేని ఉన్నాడు ఆయన. ఇప్పుడు 4 ఏళ్ళకు వాళ్ళు కబ్జా చేస్తున్నాం. ఇక్కడ నాయి లేదు, ఇప్పుడు నీది ఉంది, ఇప్పుడు వచ్చింది. అట్లా అయింది. అది చేస్తే కొంచెం పబ్లిక్ కూడా సెఫ్ట్ అవుతుంది, చాలా సెఫ్ట్ అవుతుంది. అంతేనా? మునుపటలకు కేసీఆర్కి తేడా ఉందా? మునుపు పరిపాలించిన వాళ్ళకి కేసీఆర్కి తేడా ఉందా? భూమిలో అయితే బాగానే ఉంది. ఏ విషయంలో తేడా? మంచి అంటే మంచిగా చేసిండా, చెడ కొట్టిండా? ఏ మంచిగా చేసుకొస్తుంది సార్. మంచిగా చేసిండు, చేసుడే మంచిగా చేసిండు. ఇంత ఇప్పుడు తెల్లకు పిలిపించింది, చేతగానలకు చేతనైనలకు పిలిచిన కూడా ఇచ్చాడు, బాగానే చేసిండు. కానీ భూమి అయితే చేస్తే బాగానే ఉంటుంది సార్, చాలా మటు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఎట్లా ఉండొచ్చు ఎలక్షన్లలో? ఇక్కడ ఎలక్షన్లలో మాది ఎక్కువ ఎక్కువ మందికి ఆయనకే ఇచ్చేస్తారు. రామలింగారెడ్డి ఫోన్ చెప్పడానికి చనిపోయింది కాబట్టి ఆయనకే పోటీ ఉన్నది. కొంచెం మంది పిల్లలు ఇక ఆయన వాళ్ళు హరేశ్రావు అంటే ఆయన పూగుర్తు ఆయనకు అన్న ఉద్దేశం ఉన్నది. రఘునందన కొంచెం మంది ఉద్దేశం అట్లున్నది పిల్లలు. ఇక చాలా మంది అయితే మాకు ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే ఇప్పటిదాకా చూస్తే వాళ్ళ వరకు చూస్తావే అన్న ఉద్దేశం ఉన్నది. ఉన్నది. రాము. రాము ఏం పని చేస్తాడు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎవరు? చెగుంట లోకల్. చెగుంట లోకల్. ఈసారి దుబ్బాక బైపోల్లో ఏ అంశం అంటే ఏ ఏది బాగా పనిచేస్తుంది? అనిపోతే లేకపోతే టీఆర్ఎస్ చేసిన డెవలప్మెంటా, ఏది పనిచేస్తుంది? టీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ అంతే. సానుభూతి ఏం లేదు, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి. టీఆర్ఎస్ బాగానే చేసింది ఇక్కడ. చేసిర్రు, చేసేగాడి చేసిర్రు. ఇంకా ఉంటే చేస్తుండేమో తెలియదు. ఇలా మిగతా బాగానే ఉంది. డబుల్ బెడ్రూమ్స్ అవుతున్నాయి, రోడ్లు అవుతున్నాయి, మోరీలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. చాలా పనులు అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఏ తెచ్చింది, అది మంచి పనే. మధ్యలో ఎవరు లేకుండా, బ్రోకరిజం లేకుండా డైరెక్ట్ మన పని మనం అమ్ముకున్నా చేసినా డైరెక్ట్ విత్ ఇన్ ఒక అరగంటలు అయిపోయినాయి అంటే మంచిదే. కానీ ఎల్ఆర్ఎస్ ఊర్లలో ఉండే పైసలు తీసుకొని చేస్తామంటున్నారు. అది చేస్తారు కొందరు, అది చేయకుండా చూసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్, టీఆర్ఎస్కే అవుతుంది. బీజేపీ కొద్దిగా ఉంది కానీ అది ఎక్కడ అనేది లేదు. సాయి కుమార్. డ్రైవింగ్ చేస్తా. చేయమంటే టీఆర్ఎస్కి ఉన్న చాలా మటుకైతే 10% దాకా బీజేపీ నడుస్తుంది.
కానీ బీజేపీ మాత్రం చెప్పలేము. టీఆర్ఎస్ ఎక్కువ నడుస్తుంది కదా ఇప్పుడు. సానుభూతి అని అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి అనేది ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి రామలింగారు నడుస్తుంది ఇప్పుడు 2-10 సంవత్సరాల నుంచి అలా అని వేసాడు. టీఆర్ఎస్ ఇప్పటి వరకు అయితే మాకు ఇంకా ఏది తెలియలేదు. మరి తెలిసినాక రామలింగారెడ్డి ఇంత చచ్చిపోయిన రామలింగారెడ్డినా ఆయన కూడా కొన్ని పనులు మంచిగా చేసిండు కానీ చచ్చిపోయిండు. మరి ఇప్పుడు ఓన్లీ నిలబడతాడు ఆయన స్థానంలో చెయ్యాలి ఏదైనా అందరం అనుకొని చేయాలి. కార్కే ఉండేది గాలి గాలి కార్కే ఉంటుంది. కేసీఆర్ ఉడక ఇప్పుడు పింఛన్లు చాలా పింఛన్ తీసుకుండు చేసేది ఆయన పనులు చేశాడు మంచిగా చేస్తుండు బాగా. మోడీ పంపించేది పంపిస్తుండ్రు కదా పిల్లలకు విధవాళ్ళకు ఇప్పుడు 1500 వాళ్ళకు 3000 చేసి 3000 1000 రూపాయల వాళ్ళకు 2000 పింఛన్ చేసిండు. మోడీ పంపించిండు ఇవి ఈయన ఈయన కూడా చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళకే వాళ్ళదే ఉన్నది కాబట్టి ఇక్కడైతే మొత్తం టీఆర్ఎస్ అని నడుస్తున్నది. మెదక్లో అయితే మొత్తం బీజేపీ మెదక్లో మొత్తం బీజేపీ ఉన్నది. ఇక్కడైతే మొత్తం టీఆర్ఎస్ అని నడుస్తున్నది. చెగుంట చెగుంట మట్టుకు టీఆర్ఎస్ నడుస్తున్నది ఫుల్. క్యాండిడేట్ ఎవరున్న టీఆర్ఎస్కే పడతాయి పక్క. అది మాత్రం వాళ్ళ ఎటువంటి అభ్యంతరాలు లేవు. అందరూ టీఆర్ఎస్ మట్టుకే పక్కా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంటాయి కదా దుబ్బాకకు ఎవరి పేరు ఎక్కిన పడుతుంది? టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటుంది కదా సార్ ఏమో బీజేపీ అంటారు బాగా. బీజేపీ ఇప్పుడు బీజేపీ అంటే అయిన పడుతుంది. బీజేపీ ఇప్పుడు మంచి చేస్తా అని చేస్తా అంటుండు. మరి మరి ఏం చేస్తారని అది అర్థమైతే లేదు సార్. నేను బీజేపీ అనుకుంటున్నారు. మాకు ఇప్పుడు ఉందామంటే ఇండ్లకు ఇండ్లు కూలిపోతున్నాయి. ఇండ్లు కూలిపోయినా కూడా మాకు అక్కడ వచ్చి ఆ గల్లీకి వచ్చి ఒక సర్పంచ్ సర్పంచ్ ఉన్నారు కానీ సర్పంచ్ అక్కడ వచ్చి చేసి ఎట్లా బతకాలి సార్? మేము చెప్పకుండానే తీసుకున్నారు సార్. మొత్తం చెప్పకుండా ఇప్పుడు గోదాములు 3 గోదాములు వేసారు. 3 గోదాములు వేసి మై కాగితాలు కూడా ఒక్కసారి కానీ 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే మన ఏవలు రామలింగారెడ్డి ఏం చేసిండు మీకు జాగ్రత్త చూపిస్తా చూపిస్తా అన్నారు. ఇంతవరకు జాగ్రత్త చూపించింది లేదు. ఆయన చనిపోయింది కానీ జాగ్రత్త వేరే ఇంకా ఆయన ఉన్నోళ్ళు కూడా చెప్పారు చూపిస్తాం చూపిస్తాం అన్నారు. ఎలక్షన్లా ఎలక్షన్లు మన బీజేపీ ఏమో అన్నారు. బీజేపీ వినబడుతుంది. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఎవరు? పుల్మామిడి. మండలం? చేగుంట. జిల్లా మెదక్. జిల్లా మెదక్. ఈసారి మరి దుబ్బాక ఎలక్షన్లో ఎవరు అనుకుంటున్నారు, ఎవరి పేరు వినబడుతుంది? కేసీఆర్ ఎవరు నిలబెడితే అలగేస్తాం ఓటు. అంతేనా? అంతే. టీఆర్ఎస్ కార్యకర్త? పక్క టీఆర్ఎస్ కార్యకర్తనే. బీజేపీ వినబడుతుంది? బీజేపీ కాదు. నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసిన గెలవాడు. నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసిన గెలవాడు. అంతే కాన్ఫిడెంట్ అక్కడ. ఎందుకంత కేసీఆర్ ఇక్కడ ఆ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ బతకాలు అట్టున్నాయి కాబట్టి ఏ బతకం లేదని కాదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతి కళ్యాణ కానీ షాదిమగారు కానీ ప్రతి ఒక్క స్కీమ్ లబ్ధి పొందుతున్నాం మేము కాబట్టి పక్క కేసీఆర్ కేస్తాం. బీజేపీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి కానీ పక్క కేసీఆర్ ఎవరైతే గుర్తింపు చేసిన వ్యక్తి సడో పార్టీ నుంచి వారికేమో ఓటేస్తాం. ఏం మేమయ్యాం ఓటు పక్క కేసీఆర్ కేస్తాం. పిలిచారా? పిలిచిస్తున్నాడు. ఎవరు? కేసీఆర్. మరి ఇక్కడ మంది ఇప్పుడు ఎలక్షన్లో ఎవరి పేరు చెప్తున్నారు? టీఆర్ఎస్ గెలిస్తే ఎక్కడ పోయేది కానీ. అంతే అంతే.
అంతే మాకు ఆయన అత్యతి వచ్చి సంతోషం మా పనులు కూడా మంచి చేస్తుండ్రు కేసీఆర్ గారు. నా పేరు కర్ణాకర్ సార్. కర్ణాకర్ నేను డిగ్రీ చదువుకున్నా, ప్రస్తుతం అయితే అగ్రికల్చర్. ఈసారి దుబ్బాక ఎలక్షన్లో ఎవరు గెలవచ్చు అంటే ఎవరు గెలవచ్చు అని అంటే 50-50 ఛాన్సెస్ సార్, అది బీజేపీకి టీఆర్ఎస్కి అంతే. నాకు నా ఆలోచన ప్రకారం అయితే టీఆర్ఎస్ రావచ్చు అని అనుకుంటున్నా, ఇంకా బీజేపీ చెప్పలేము సార్. ఇక అదొకటైతే కేసీఆర్ ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఉంటాడు లేకపోతే ప్రగతి భవన్ ఉంటాడు జనాలను కలవంటారు కదా, దీన్ని ఎట్లా మరి దీనికి నీవేమంటావు సార్? ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లు ఉంటాడు, ప్రగతి భవన్లు ఉంటాడు, ఇప్పుడు ఎవరెవరో ఎన్నెన్నో రూమర్స్ పుట్టిస్తూ ఉంటారు. ఆయన ఏంటంటే ఆయన ఆయన చేయాల్సిన ఈ ప్రజలకి చేయాలని వచ్చిండో రాలేదో ప్రజల పట్ల ఆయన తెలియదు, ఎందుకంటే మంది మస్తు రూమర్స్ పుట్టిస్తారు సార్. పుట్టించినంత మాత్రాన మనకు వచ్చింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ కొన్ని కొన్ని తెలంగాణ ప్రభుత్వం కొన్ని అయితే మంచి చేస్తుంది, కొన్ని అయితే మంచి చేస్తుంది. నాకు తెలిసి సెంట్రల్లో బీజేపీ ఉండాలి, తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ఏ ఉండాలి. చంద్రారెడ్డి, చంద్రారెడ్డి ఇక్కడ పూజారిగా చేస్తున్నా, ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ. ఇక అమ్మవారు అనుకుంటున్నారు, అందరూ అయితే మంచిగా ఉంటున్నాము. ఇక అది ఏదో అనుకోకుండానే మరణించడు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నారు ఇక్కడ. మాకైతే అందరికీ మాకు మా దృష్టికి అయితే ఇక్కడ మంచి వ్యక్తి ఉండే మంచి అనుకోకుండా ఆయన ఇదైపోయిండు. అయినందుకు ఇప్పుడు కూడా వాళ్ళ జ్ఞాపకం తోటి వాళ్ళ భార్యకి ఇచ్చిన టికెట్ మంచి మెజార్టీ గెలిస్తేనే బాగుంటుంది అనేటువంటిది అమ్మవారిని ఆశీర్దిస్తున్నాం. అని కేసీఆర్ చేసే పనులు కూడా కొన్ని మంచిగా ఉన్నాయి, దానికి కూడా కొంచెం అందరం ఇప్పుడు ఇదే మన ఇప్పుడు రైతు బంధాలు చేసిండు ఒకటి ఒకటి ఇంకొకటి ఏంటంటే మన పింఛన్ అవి ఇస్తుండు అంటే అందరికి సహకరించాలి, మన ఒక్కరికని కాదు కానీ అందరికీ. కొన్ని పని డబ్బులు పెట్టుకుని వచ్చింది ఇక్కడ, ఇక్కడ ఒకటి కాంపిటీస్ కూడా కడుతుంది, ఇంకో కోర్టు కూడా కడుతుంది ఇక్కడ, ఒక డిగ్రీ కాలేజ్ కూడా అవుతుంది ఇక్కడ. కొన్ని దుబ్బాకది మంచిగా అవుతున్నాయి పనులు, ఇక రేపు భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పలేము. పింఛన్ ఇస్తుండే కదా, అదే ఆయన టీఆర్ఎస్కే ఇస్తాం ఓట్లు అంతే. నా సొంతంగా మనతో సంబంధం లేదు సార్, మనకు సొంతంగా పింఛన్ తింటున్నాం కాబట్టి కేసీఆర్కే వెయ్యాలి ఓటు. బైఎలక్షన్ ఇక వాళ్ళు అంటే అధికారికంగా టీఆర్ఎస్ ఉంటుంది, రఘునందన్ రావు ఉంటుంది, బీజేపీ. ఎందుకంటే మోడీ చేసిన కొన్ని పనులు కూడా ఉన్నాయి కదా, ఇలా దేశం రక్షించబడ్డదంటే ఆయన ద్వారానే, బీజేపీ ద్వారా, మోడీ ద్వారా, మోడీ ద్వారానే సెంట్రల్ ఇలా మనం స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన ద్వారానే. నరేంద్ర మోడీ కరెంటు దానికి కొత్త చట్టం తెచ్చింది, దాంట్లో ఏమంటే వ్యవసాయ మోటార్లు కూడా మీటర్లు పెట్టాలంటున్నాడు. పెట్టాలంటే అది మీటర్లు పెడితే ఇది మళ్ళీ లేనిపోయిన సమస్య అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం అనేది ఇక్కడ ఉచిత కరెంటు ఇచ్చింది కేసీఆర్, ఓకేనా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకుంటారు. విచ్చలవిడిగా దాన్ని ఆన్ చేసి రిమైండర్లు పెట్టండి, ఆటోమేటిక్ పెట్టండి. నీకు ఎంత నీరు అవసరం ఉంది అంత వాడుకో, అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకొని పంట రుణం ఇస్తుండ్రు, పంట రుణము రైతు బంధు ఇస్తుండ్రు. ఏ సౌకర్య దగ్గరికి పోకుండా ఎట్లాంటి దాని దగ్గర పోకుంటుంది, దాన్ని వినియోగం చేసుకో నువ్వు. కానీ ఎవరికి ఇస్తుంది 50 ఎకరాలకి 60 ఎకరానికి సన్నకారు రైతుకి ఇవ్వండి. బైఎలక్షన్లో ఎవరికి అవకాశం ఎక్కువ ఉండొచ్చు అంటే ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారో వాళ్ళు, ఏం ఆ నెకాబ్ది మొమ్మెట చేస్తారో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు అధికారికంగా ఉన్నారు, ఏదన్నా చేయొచ్చు. కానీ రఘునందన్ రావు వ్యక్తిగతంగా ఉన్నాడు, ప్లస్ మళ్ళీ ఇది ఈయన టీఆర్ఎస్ ఉంటుంది, వీళ్ళ మధ్యలో ఉంటుంది, ఇది ద్విమిక పోటీ ఉంటుంది అట్లా. మరి ఈసారి ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, ఎవరికి ఉండొచ్చు గాలేటు? ఈ ఎలక్షన్ ఏమైందన్న ఇది వరకు కట్టెలు కోరిన పరిస్థితి ఉన్నది, ఈ ప్రపంచం మీద కత్తెలు కూడా కొనియన పరిస్థితి ఉన్నది. ఈ ఓళ్ళకి మన ఓ నువ్వే ఆలోచన చేసుకున్నావు అంతేనా సార్? ఇంకేం మాట్లాడుతూ చెప్పి కత్తెలు కూడా కొనియన పరిస్థితి ఘోరమైపోయింది. చెగుంట మండలం మరీ అద్మానంగా మారింది, రోడ్లు లేవు, ఎవీలు నాయ బ్రాహ్మణం రజకులం, ఘోరమైన దుఃఖ పరిస్థితి ఉంది. మాతో చాలా బాధ, ఏం చెప్పమంటావు? కేసీఆర్కి 250 కోట్లు రజకులకు నాయ బ్రాహ్మణులకు అన్నాడు, రూపాయి పంపించాడు. రజకుడు అటుపోయాడు, నాయ బ్రాహ్మణుడు రూపాయలు అయ్యాడు. కిరాయాలు విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు, ఊళ్ళలోకి వచ్చేసాడు, ఇళ్ళకు వచ్చాడు. ఈ లాక్డౌన్ అయిన నుంచి వీనికి వచ్చా వానికి వచ్చా అని మా కత్తెర కింద పడిపోయి
ఇంతకంటే మీకు ఏం చెప్పమాట సార్? కేశవ్ సార్, కేశవులు ఏర్సిన మంగళ షాప్, మంగళ షాప్ ఫీజు వర్క్, ఫీజు వర్క్ నడుసు మామూలుగా ఉంది సార్. జీవితం అయితే అట్లనే ఉంది సార్, మాకు సొంత ఇల్లు లేవు, ఫీజు వర్క్ చేసేలా వెళ్ళదు. కరోనా గురించి ఇంటికాడ ఉంటే వెళ్ళదు, భార్య పిల్లలు వాళ్ళు నడుపుకోవాలి. మాత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన ఊరు వదిలేసి ఇంటికి రాయి 1500 సంవత్సరం వెళ్ళాలంటే పని చేసుకోవాలి. కేసీఆర్ పుణ్యం అని గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వస్తే ఆఖరికి చిన్న రేకులు వేసుకుని కిల్లు ఇచ్చినానే సంతోషపడతా సార్. రాలేదు, ఏమి లేవు, 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను, ఇంక ఇంతవరకు అయితే ఏమి రాలేవు. కిరాయిల్లో ఉంటున్నా, 20 ఇళ్ళ కూడా కిరాయిల్లో కడుతున్నాను. ఈసారి ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, మీకు ఎవరికి ఏ అనుకుంటారు జనాలు? జనాలు కట్టి ప్రస్తుతం అప్పటి నుంచి అయితే కేసీఆర్కి అనుకున్నాం సార్. కేసీఆర్ పుణ్యం అని నాకు చిన్నగా రేకులు వేసి ఒక ఇల్లు కట్టించినా సంతోషపడతా సార్. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని ఏం లేదు. మహమ్మద్ ఆజం. కేసీఆర్ ఉంటుంది ఎక్కువ, కేసీఆర్దే ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేశాడు, అరే కొన్ని మంచి మంచి ఉన్నాయి, బీద వాళ్ళకు లేని వాళ్ళ పెన్షన్లు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి అన్ని చేసాడు, మంచిగా చేసాడు. లేని వారికి కూడా ఇప్పుడు ఇంకా కొత్త జీవో తీసాడు కదా, నాది కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి, మాది కూడా 18 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి, అవి కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తాయని నాకు అనుభవం ఉంది. భూములై పట్టేదారు పట్టేదారే, లావాన్ లావానే, పరంపగు పరంపగే, ఆ విధంగా చేశాడు. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుంది, ఓటర్లు ఎందుకోసమని ఏ పార్టీ వైపు ఉంటారనేది ఇట్లా ఉంది, వారి అభిప్రాయాలు ఇవి. ఇంకా కొద్ది రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఈలోపుగా ప్రజల ఆలోచనలో అభిప్రాయాల్లో ఏ మార్పు రాబోతున్నది, రాజకీయ పార్టీలు ఇంకా స్పష్టమైన హామీలు ఎట్లా ఇవ్వబోతున్నాయి, ఏ పార్టీ ఎట్లా ప్రజల వద్దకు వెళ్ళబోతున్నది ఎట్లా ఉంది అనేది తర్వాత తెలుస్తుంది. కాకపోతే నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఇప్పటికే ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది.